సంజీవ బృందావనం ఎక్కడ డిటెక్టివ్ సత్యభామ వామ్మో 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 అదే లెవెల్ అదే యాక్షన్ అదే ఊపు అదే నడుము ఇచ్చేసింది భయ్యా ఇక్కడ ఉన్న భామలందరికీ తెలుసు వచ్చింది భామ డిటెక్టివ్ సత్యభామ ఇచ్చేసింది భయ్యా చాలా బాగా చేసింది యాక్టింగ్ ఫ్యాంటాస్టిక్ సూపర్ 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 మనందరి భామ డిటెక్టివ్ సత్యభామ ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ మూవా ఇప్పుడున్న జనరేషన్లో ఎటువంటి చూసినా సరే స్త్రీల మీద ఎటువంటి చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఇలాంటివి ఉన్నాయి ఈ సిచ్యువేషన్లో పాండమిక్ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా మనకు తెలిసిన ఇటు దిశ చట్టం కానీ ఇటు ఆయుషా చట్టం కానీ చాలా విధాలుగా జరిగినాయి భయ్యా కానీ ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చింది డిటెక్టివ్ సత్యభామ ఏం యాక్షన్ ఏం కామెడీ దీంతో పాటు రొమాన్స్ కూడా అందించింది భయ్య ఇచ్చారు సినిమా హిట్ ఇచ్చారు చాలా బాగా తీశారండి అది స్క్రీన్ ప్లే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఎఫెక్ట్స్ ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోవింగ్ వచ్చేసింది సూపర్ ఎనీ క్వశ్చన్స్ ఓకే భయ్యా రియలీ గుడ్ మూవీ సార్ అవుట్ అండ్ అవుట్ ఏమనుకున్నా అంటే మేము చేసేటప్పుడు ఎలా వస్తుందో టెన్షన్తో చేశా బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు బిగ్ స్క్రీన్ పైన రిజల్ట్ చూస్తున్నప్పుడు థియేటర్ లో కూడా ఇలా ఉంది చాలా బాగా వచ్చిందండి సోనియా అగర్వాల్ క్యారెక్టరైజేషన్ అంటే టోటల్ గా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా నడుస్తూ ఉంటుంది అండ్ రొమాన్స్టిక్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కంపల్సరీగా చూడవలసిన సినిమా అండి కూడా డైరెక్టర్ కూడా చాలా బాగా తీశారు ఎక్స్టెండ్ గారు తీశారు మెగాస్టార్ మెగాస్టార్లో ఉంది ఆచార్య ఈ సినిమాలో ఉంది డైరెక్టర్ నవీనచ్చారి ఇచ్చాడు భయ్య సూపర్ ఫ్యాంటాస్టిక్ అందరు అంతా చూడొచ్చు ఒకసారి సోనియా అగర్వాల్ యాక్టింగ్ సూపర్ ఉంది ఇంకేమవుందంటే డిటెక్టివ్నెస్ బాగుంది సైకో యాక్టింగ్ లెవెల్స్ సొసైటీలో ప్రసంగంగా ఏం జరుగుతుంది సిచ్యువేషన్స్ అనేది చూపించారు మూవీలో ఫైట్స్ పెద్దగా ఏం లేవు కానీ బాగుంటుంది చూడాలి సాంగ్ లాస్ట్ సాంగ్ బాగుంది టూ సాంగ్స్ ఉన్నాయి టూ సాంగ్స్ బాగున్నాయి టూ టూ త్రీ సాంగ్స్ అందులో టూ బాగున్నాయి ఓవరాల్గా బాగుంది ఫైట్స్ పెద్దగా ఏం లేవు కానీ హీరోయిన్ ఫైట్ ఒక్కటి ఉంటుంది లాస్ట్లో బాగుంది అది హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగా చేసింది ఏ సినిమా సార్ సత్యభామ వాచ్మెన్ కూతురు ఎవరు నచ్చ సత్యభామ మంచిగానే అనిపించింది హాయ్ అండి డిటెక్టివ్ సత్యభామ డిటెక్టివ్ సత్యభామ అంటే ఆమె సోనాలి అగర్వాల్ గతంలో సెవెన్జీ బృందావన కాలం చేశారు సెవెన్జీ బృందావన కాలం అంటే అది చాలా అది అసలు చెప్పుకోవడం అది కొత్త ఎమోషన్ మూమెంటు ఆమెను చాలా రోజులు చూసినందుకు చాలా హ్యాపీనెస్ ఫీల్ అయ్యాను ఆమె సెవెన్జీ బృందావన కాలం ఎలా ఉందో అలానే ఉంది ఆమెకు మంచి తగినటువంటి ఇండస్ట్రీలో ఒక గుర్తింపు అనే క్యారెక్టర్ కానీ పడిందంటే ఆమె మళ్ళీ ఇండస్ట్రీలో మరొక ఆర్టిస్ట్ మనకి వచ్చినట్టే ఉంటుంది ఆమె జోష్ కానీ ఎనర్జీ కానీ ఆమె మూమెంట్స్ కానీ ఎక్కడ తగ్గలేదు అంటే గతంలో శవన్జీ బృందావన కాలం నేను పెద్ద ఫ్యాన్ని శవన్జీ బృందావన కాలంలో నేను స్టేజ్ మీద కూడా దాంట్లో ఇలీనమైపోయిన రోజులు చాలా ఉన్నాయి అటువంటి సినిమాలు మళ్ళీ రాలేదు అటువంటి మెథడ్ కోసం నేను ఐఎమ్ వెయిటింగ్ సో ముందుగా మీడియా మిత్రులకి నా స్నేహితులకి అడ్వాన్స్ ద హ్యాపీ ఇయర్ థ్యాంక్ యూ సో అంటే డిటెక్టివ్ సత్యభామ చారీ గారు ఒకసారి ట్రై చేశారు అంటే డిఫరెంట్గా ఒక వెళ్ళి వెళ్ళడం అనుకున్నాడు కానీ సో పర్లేదు చూడాలి థ్యాంక్ యూ నమస్కారాలు తెలుసుకుని సాంగ్స్ అంటే ఒక సాంగ్ రెండు సాంగ్లో ఉంటాయి దీంట్లో డిటెక్టివ్ సత్యభామ అంటే ఆమెనే రోల్ మెయిన్లో అంటే లేడీ ఓరియంటర్ మూవీగా ట్రై చేశాడు సారీ గారు సో థ్యాంక్ యూ సో అంటే అది ట్రై చేయడం అనేది ఒక వన్ మ్యాన్ ఆర్ సార్ మెసోల్గా ఆమె సోనియా అగర్వాల్ మీద కాన్సెప్ట్ తీసుకుని చేశాడు ట్రై చేశాడు పర్లేదు థ్యాంక్ యూ చూడక్యూ సత్యభామ సినిమా అండి చాలా బాగుంది ఇందులో సినిమాలో హైలైట్ ఏంటంటే సోనియా అగర్వాల్ అండి సూపర్ తన యాక్టింగ్ కానీ తన ఎక్స్ప్రెషన్స్ కానీ డిటెక్టివ్గా చాలా బాగా చేసింది సూపర్ అండి చాలా బాగుంది ఇందులో మూవీ మొత్తం ట్విస్ట్లే అండి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ట్విస్ట్లో ఉంటే ఆ రొమాన్స్ కానీ ఒక నాలుగు ఫ్యామిలీలు ఉంటాయి ఫ్యామిలీ మెంబర్స్లో మధ్యలో జరిగే సిచ్యువేషన్లకు సంబంధించిన విషయాలన్నీ ఈ మూవీలో చూడొచ్చు చాలా బాగుందండి ఎంజాయ్ సాంగ్స్ బాగున్నాయి అన్న రెండు సాంగ్స్ ఉన్న రెండు సాంగ్స్లో ఒక రొమాంటిక్ సాంగ్ సూపర్ అన్న
హైలైట్ వినిపించట్లేదు నాకు. సత్యభామ సినిమా చూసారా? చూసాను ఇప్పుడే, బాగుంది. మీరు కూడా చూడండి, బాగుంది. దానికి దీనికి కంపారిజన్ అని ఏం లేదు. ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ, అది రొమాంటిక్ మూవీ. సో ఇది ఏంటి అంటే లేడీ ఓరియంటెడ్ మూవీ. సో బాగుంది ఇది, ఒకసారి చూడండి మీరు కూడా. యాక్టింగ్ కాదు, జస్ట్ నేను కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాను సోనియా గారు వాళ్ళకి. ఫ్యాషన్ డిజైన్ చాలా బాగుంది. అంటే ఎలా అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే. ఇది నా ఫస్ట్ మూవీ, సో మంచి ఎక్స్పీరియన్స్ వీళ్ళందరితో నాకు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది. సో నార్మల్గా షూటింగ్ టైంలో నాకు అంత అనిపించలేదు, కానీ వీడియోలో యాక్చువల్గా టోటల్ మూవీ చూసాక చాలా బాగుంది. యాక్చువల్గా నాకు ఆపర్చునిటీ ఎవరు ఇచ్చారంటే లక్కీ గారు అన్నమాట, డైరెక్టర్ లక్కీ, కెమెరామ్యాన్ లక్కీ గారు ఇచ్చారు. సో ఆయన ద్వారానే నేను వచ్చాను ఫస్ట్ అయితే. రేటింగ్ అంటే 4.5 to 5 వరకు ఇవ్వచ్చు. ఫీమేల్ ఓరియంటెడ్. ఏంటి డిటెక్టివ్ సత్యభామ చూసాను, బాగుంది. ఎందుకు డిటెక్టివ్ సత్యభామ అని అంటే మీరు దేనికో దానికి వేసేస్తారా నాయన? నేను దేని చెప్తానో మీరు ఇంకో సినిమాకి వేసి మొత్తం చెడదోపుతున్నారు అందరూ, యూట్యూబ్ వాళ్ళందరూ. అంటే నేను చెప్పే కంటెంట్ వేరు, మీరు ఇంకో సినిమాకి వేస్తుంటే అది మళ్ళీ మైనస్ అయింది అనుకో, చండాలంగా ఉంటుంది. అది చెప్తున్నాను, అందుకే పేరు చెప్పి చెప్తున్నా. డిటెక్టివ్ సత్యభామ చూశాను, ఎందుకంటే 7G బృందావనం కాలనీ సినిమా హీరోయిన్ సోనియా అగర్వాల్ దీంట్లో హీరోయిన్గా చేసింది. ఫస్ట్ ఏంటంటే విజయశాంత్ గారు లాంటి క్యారెక్టర్ కాబట్టి దీన్ని ఎలా చేసిందనే ఉద్దేశంతోనే వచ్చి చూశాను. క్రైమ్ జోనర్ అందరూ కొత్త వాళ్ళు, నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలామంది నాకు తెలిసిన వాళ్ళందరూ ఈ సినిమాలో ఉన్నారు. కొత్త వాళ్ళతో తీసి థియేటర్ వరకు తీసుకురావడం అనేది గ్రేట్, నిజంగా చెప్పాలంటే గ్రేట్. ఎస్పెషల్లీ నవనీత్ డైరెక్టర్ కోసం చెప్పాలి, ఆయన 5 ఇయర్స్, నాకు 5-6 ఇయర్స్ నుంచి నాకు తెలుసు. బేసికల్గా ఆయన మ్యూజిక్ డైరెక్టర్, అలాంటిది ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు. నాకు థియేటర్ దగ్గరికి వస్తే కానీ అతను డైరెక్టర్ అని నాకు తెలియదు. సో నేను థియేటర్ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ టైం చేశాడు, కానీ బాగా చేశాడు, బాగుంది. క్రైమ్ జోనర్ మూవీ అందరూ చూడొచ్చు. ఎంకరేజ్ చేయండి, కొత్త సినిమాలు కొత్త వాళ్ళైనా బాగానే చేశారు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. క్రైమ్ జోనర్ బాగుంది. సోనీ అగర్వాల్ మాత్రం అప్పుడు ఎలాగుంది ఇప్పుడు అలాగుంది. సోనీ టీవీ ఏ మాదిరిగా ఉంటుందో అరక్క తరక్క ఎప్పుడు ఒకే బ్రాండ్ ఉంటుందో, అలాగే సోనీ అగర్వాల్ కూడా అదే బ్రాండ్ మెయింటైన్ చేస్తుంది, అదే ఫిజిక్, అదే విధంగా ఉంది. ఫేస్లో ఏమాత్రం కూడా 7G బృందావనం కాలనీలో ఎలా అనిపించిందో అలానే ఫేస్లో గ్లో మాత్రం ఉంది, బాగుంది. ఒకటే సాంగ్, ఒకటే ఎన్నో ఉన్నాయి కానీ ఒక సాంగ్ అయితే మంచి రొమాంటిక్ సాంగ్, బాగా ఎంజాయ్ చేశాను థియేటర్లో.